మన ప్రభును మన రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొకసారి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి ప్రియ సంఘబిడలకు యవనస్తులకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించాలి. అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. శ్రద్ధ కలిగి ఆశ కలిగి వాక్యాన్ని విందాం. మీ దగ్గర ఉన్నటువంటి అపరిశుద్ధ గ్రంథములో నుంచి నూట కీర్తన గ్రంథము 133వ కీర్తన మొదటి నుంచి మనం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకునే దేవుని మాటలు మనం విందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ కూడా నీ మాటలు వినడానికి అనేకులకు, నీ వాక్యమును బోధించడానికి మీ దాసులకు మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీ స్తోత్రం. చదువుకున్న లేఖనం ద్వారా మీరే నాతో మాతో మాట్లాడి మీ నామానికి మీరే మహిమ మీరు పొందండి. ఆధ్యాత్మికమైన విలువలు, ఆధ్యాత్మిక నడక క్రియలు కలిగి నీ రాకుడు కొరకు సిద్ధమవడానికి సహాయం చేయి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవునిక సంగమ, దేవునిక బిడలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చదివినటువంటి లేఖన భాగంలో 133వ కీర్తనలో చాలా శ్రేష్టమైనటువంటి మాట మనకు కనబడుతుంది. ఏమిటంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, సహోదరులు ఎవరు? ఒక తల్లికి తండ్రికి జన్మించినటువంటి అన్నా తమ్ముడిని, అక్కా చెల్లిని సహోదరులు, సహోదరులు సహోదరిని అంటాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని. తల్లిదండ్రులుగా జన్మించిన అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు సహోదరుడు సహోదరుడు అనుకుంటాం. మరి దేవుని పిల్లలమైన మరి మనం ఏమవుతాం? విశ్వాసి విశ్వాసి. అదే సంఘంలో ఉన్నటువంటి భార్యాభర్తలు దైవ బిడ్డల కలిగి రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నటువంటి వారు, మరి వారేమవుతారు? లోక సంబంధం అనే రీతిగా చూస్తే వారు భార్యాభర్తలు అయినప్పటికీ ఆత్మీయంగా రక్షణ పొందిన తర్వాత వారు కూడా ఏమవుతారంటే సహోదరులే. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత మొట్టమొదట మనం ఎక్కడ ప్రారంభించాలి, ఐక్యత ఎక్కడుండాలి అనే దైవలేఖనంలో మనం చూస్తే భార్యాభర్తల దగ్గర నుంచే విశ్వాస జీవితంలో ఐక్యత ప్రారంభించాలి. ఆ తర్వాత అనేకులతో నీవు ఐక్యతగా ప్రేమ కలిగినటువంటి వారముగా ఉండాలి. అప్పుడు ఉంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, మేలు. ఐక్యత కలిగి ఉంటే, ఏక మనసు కలిగి ఉంటే, ఏక బాట, ఏక మాట, ఏక ఆలోచన, ఏక తలంపు కలిగి ఉన్నట్లయితే అక్కడ ఏం జరుగుతుంది? కుటుంబంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా, ఆధ్యాత్మిక జీవితంలోనైనా, విశ్వాస జీవితంలోనైనా, నీ యొక్క స్నేహితులతో కలిసినటువంటి సమయ సందర్భమునైనా నీకు మేలు జరుగుతుంది, నీకు ఆశీర్వాదం జరుగుతుంది, నీకు నెమ్మది, శాంతి, సమాధానం అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, చాలాసార్లు మనము మేలైతే కోరుకుంటాం, ఐక్యతగా ఉండలేము. కారణం ఏమిటి? అంత అందరితో బాగానే ఉంటున్నా, కలిసిమెలిసి ఉంటున్నా అనుకుంటాం, నాకెందుకు, నేను ఎందుకు దేవుని సన్నిధికి వెళుతున్నా, ప్రార్థన చేస్తున్నా, మొరపెడుతున్నా, అన్నీ చేస్తున్నా, కానీ నాకెందుకు మేలు జరగట్లేదు అని అనుకుంటాం. ఎందుకు మేలు జరగట్లేదు అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండలేకపోతున్నాం. అందుచేత నీకు మేలు కలగలేకపోతుంది. మేలు రావాలి, దీవించబడాలి, అన్నీ కావాలని కోరుకుంటావు ప్రియ సహోదరి సహోదరా. ఈ సమయమున దేవుని వాక్యం ఉంటున్నా ప్రియ దేవుని బిడ్డ, నీవు నీకు మేలు కలగాలి, నీకు మనోహరమైన జీవితం రావాలి, నీవు ఆశీర్వాదకరమైన జీవితం నీకు రావాలంటే ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు. ఆ తర్వాత దేవుడిని దేవుడిచ్చేటువంటి మేలు తప్పకుండా నీ జీవితంలో
కలుగుతుంది. ఇంకొక మాట మనం చూద్దాం దైవ గ్రంథంలో నుంచే. చూడండి బైబిల్ ఉన్నటువంటి వారు 95వ కీర్తన 7వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. రండి నమస్కారము చేసి సాగిలి పడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినల ఎంత మేలు. చూసారా దేవుని బిడ్డలారా, రండి నమస్కారం చేసి సాగిలి పడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినల ఎంత మేలు. ఆయన మాటను అంగీకరించినల, ఆయన మాటకు లోబడినల, ఆయన మాటను వినయడల, ఆయనందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి అనుసరించడల నీకు మేలు జరుగుతుందని దైవ గ్రంథం సెలవిస్తామని. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నీవు నీ దేవుడిని యెహోవా మాట నేడు శ్రద్ధగా వినియడల, నీవు పట్టణములో పొలములో గర్భఫలములో భూఫలములో పశువుల మందలో దుక్కుడెద్దులు ఇవన్నీ కూడా దీవించబడతామని చెప్తున్నాడు. అప్పుడు నీకు మేలు జరుగుతుంది. ప్రియులరా గమనించండి, మేలైతే కావాలని కోరుకుంటావు కానీ నేడు నీవు ఆయన మాట వినవు. మేలైతే కావాలని ఆశిస్తావు, ఎదురు చూస్తావు కానీ ఆయన మాటను వినవు. అందుచేత నీకు ఎలా మేలు జరుగుతుంది, ఎలా నీకు ఆశీర్వాదం కలుగుతుంది, ఎలా నీవు దీవించబడతావు, ఎలా నీ హృదయంలో నీ మనసులో నీ ఆలోచనలో నీ తలంపులో నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితాలలో నీకు నెమ్మది రావాలి, మేలు కలగాలంటే ఎలా కలుగుతుంది? మేలు కలగదు. కలగాలంటే ఇదిగో నేడు అనగా ఈరోజైనా ఆయన మాట అంగీకరించడలా నీకెంతో మేలు అని దైవ గ్రంథం సెలవిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, నీవు ఆయన మాట వినాలి, నీవు ఆయనకు లోబడాలి, నీవు ఆయన చిత్తము చేయాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలలో నువ్వు నడిచినట్లయితే నీకు మేలు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. మేలు కావాలంటే ఆయన మాటను వినాలి, మేలు కావాలంటే నువ్వు ఆయనకు లోబడాలి, మేలు కావాలంటే ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఇక లోకం వైపు నువ్వు చూడకూడదు, లోకం యొక్క పరిస్థితుల వైపు నువ్వు చూడకూడదు, లోకం యొక్క తలంపుల వైపు నువ్వు చూడకూడదు. ఇదిగో దేవుడికి ఎన్నోసార్లు హెచ్చరించినా, ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నా కానీ ఆ సమయాలను నువ్వు దాటి వేసుకుంటా దేవుని మాటను అంగీకరించుకోకుండా, దేవుని మాటను పరిపూర్ణముగా నువ్వు లోబడుకోకుండా, ఇదిగో ఈ యొక్క వాక్యము వినే అంతవరకు కూడా ఒకవేళ నువ్వు అలాగే ఆ నెగ్లెట్గా అనాలోచనగా అశ్రద్ధగా పట్టి పట్టినట్టుగా ఉన్నావేమో. ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయమున దేవుని వాక్యం ఉన్నప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఇంతవరకు సమయం వెళ్ళిపోయింది, ఇక సమయాన్ని విడిచిపెట్టు. నేడైనా అనగా ఇదిగో ఈరోజే, టుడే, నౌ, ఇప్పుడే ఆయన మాట నీవు అంగీకరించినలా నీకు మేలు జరుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఎలాంటి వారికి మేలు చేస్తాడు చూడండి. 84వ కీర్తన ఇంకో మాట చూద్దాం. 84వ కీర్తన 11వ వచనంలో ఇంకొక మాటను మనము చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలును చేయక మానడు. ప్రియ దేవునికి సంఘమా, మనం గమనించాలి ఇక్కడ, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలును చేయక మానడు. ఇంతకుముందు చదువుకున్న నేడు ఆయన మాట అంగీకరించడలా మేలు అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు, ఏమని యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలు చేయక మానడు. ఒక్కసారి ఆగి నిలచి గ్రహించు ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థముగా అంటే ఏంటి? మనం ఏదైనా ఒక ఉద్యోగాన్ని చేసినా, ఒక వ్యాపారానికి వెళ్ళినా, ఒక కూలీనాలు చేసుకుంటున్నా, ఏమిటి ఈ లోకంలో బ్రతుకుదెరు కొరకు రకరకాలైనటువంటి వర్కర్స్, రకరకాలైనటువంటి వర్క్స్, రకరకాలైనటువంటి ఆ బిజినెస్, రకరకాలైనటువంటి ప్రజల మధ్యన, రకరకాలైనటువంటి ప్రాంతాలతో ఏమండి మనం అనేకుల మధ్యన కలిసిమెలిసి మనం ఉంటూ ఉంటాం. అక్కడ మనం మాటల్లో మనకు వచ్చేటువంటి ఆర్థిక సహాయమును బట్టి యథార్థతను మనం కోల్పోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా గుర్తు చేసుకోండి, దేవుని బిడ్డరా, మనకు బిడ్డలకు వివాహం వచ్చినప్పటికీ ఆ వివాహ సందర్భాలలో ఎన్నో పరిస్థితులను బట్టి మనం యథార్థతను కోల్పోతూ ఉంటాం. లోక ఆచారాలు, లోక అలవాటులు, లోక సిద్ధాంతాలు, లోక సాంప్రదాయాలు, దైవలేఖనములో దైవ సన్నిధిలో ఏమండి దేవుని దాసుల ద్వారా నీకు ఎన్నిసార్లు హెచ్చరించినా,
ఎన్నిసార్లు నీకు బోధించినా నీవు దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉన్నంత వరకు చక్కగా దేవుని మాట విన్నట్టుగా నీవు ఉంటున్నావు. అటు తర్వాత దేవుని మాటలను మందిరము వెలుపులకు వెళ్ళిన తర్వాత దేవుని మాటలు విడిచిపెట్టేస్తున్నావు, వాటిని నువ్వు పెడచెవిన పెట్టేస్తున్నావు, వాటిని నువ్వు హృదయములో ఉంచుకోలేకపోతున్నావు. దేవుని బిడ్డలారా, ఏమండి అనేక సార్లు దేవుని వాక్యాన్ని వింటున్నావు యథార్థతను కోల్పోతావు. యథార్థ హృదయం కలిగినటువంటి వారికి ఆయన ఏమేలు చేయక మారడని వాక్యం మనకు స్పష్టముగా తెలియపరుస్తుంది. ఏమేలు చేయక మారడం, ఎన్ని మేలులైతే ఈ లోకంలో ఉన్నాయో దేవుడు చేయాలనుకుంటున్నాడు, అన్ని మేలులు నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, ఏమండి నీ బిడ్డల విషయాలలో మేలు చేస్తాడు, నీకు ఆరోగ్య విషయంలో మేలు చేస్తాడు, నీ కుటుంబ విషయంలో మేలు చేస్తాడు, నీ భార్య విషయంలో మేలు చేస్తాడు, నీ అన్నదమ్ముల విషయంలో మేలు చేస్తాడు, నీ యొక్క చదువు ఎందును, నీ యొక్క ఉద్యోగ వ్యాపారములు ఎందును, ఇంకా నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు నీకు మేలు చేస్తాడు. అలాంటి మేలులు నీ జీవితంలో జరగాలంటే నీవు యథార్థముగా ఉండాలి, యథార్థతగా ఉండాలి. ఏమండి మీ యొక్క కుటుంబ సభ్యులు పాపకో బాబుకో సంబంధం వచ్చిందనుకోండి, ఆ సంబంధం వచ్చినప్పుడు నువ్వు మరి ఇరుగు పొరుగు వారు ఎవరైనా చెబితే వారు పలాన క్రైస్తవులు చర్చికి వెళతారు ప్రార్థన చేసుకుంటారని, ఇదిగో మరి సంబంధానికి వచ్చినటువంటి వారు వీరు ఆటోమేటిక్గా ఏమండి చెప్పినటువంటి కబుర్లను బట్టి మరి మరి ఆలోచన చేస్తారు అనుకోండి, నీకు అర్థమైపోతుంది ఏంటి వీళ్ళు ప్రేమతో వచ్చారు సంబంధం కోసం, తిరిగి మరలా ఈ విధంగా రకరకాలైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, అటు ఇటు చూస్తున్నారు ఏంటి, ఎవరికన్నా ఎవరన్నా వీళ్ళకైనా చెప్పారా అనేటువంటి ఆలోచన తప్పకుండా నీ జీవితంలో వస్తుంది. నీ మనసులోకి ఆ మాట వచ్చినప్పుడు ఏమంటామంటే, అమ్మా మేము చర్చికి అప్పుడప్పుడు వెళతాం, నువ్వు ఎప్పటి నుంచో వెళుతున్నా, నీ పేర్లు ఎంతో అద్భుతమైనటువంటి క్రైస్తవ పేర్లతో నువ్వు పిలబడుతున్నా, ఆ వచ్చిన సంబంధం మంచి సంబంధం అని, ఆ వచ్చినటువంటి సంబంధం మంచి ధనవంతులని గొప్పవారని అది పోగొట్టుకోవడానికి నీకు ఇష్టం లేక ఇక్కడ నువ్వు అబద్ధమాడినా యథార్థతను కోల్పోయినా పర్వాలేదు, ఆ సంబంధాన్ని నువ్వు క్యాచ్ చేయాలనుకుంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, యథార్థ హృదయాన్ని యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయక మానంటున్నాడు. నీ జీవితంలో ఏ మేలు కావాలని కోరుకుంటున్నావో ఆ మేలులన్నీ కూడా ప్రభు నీకు చేయాలంటే యథార్థముగా జీవించు. యథార్థ హృదయం గలవాన్ని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నదని దైవ గ్రంథములు మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి నీకు మేలు జరగాలి కదా, మేలు జరగాలంటే నీవు ఆయన మాట తప్పకుండా వినాలి, విన్న తర్వాత నీవు యథార్థముగా ప్రవర్తించాలి, యథార్థముగా నడవాలి, యథార్థముగా మాట్లాడాలి, యథార్థముగా ఈ లోకంలో మనము ఏమండి ముందుకి ఆత్మీయంగా మనం ముందుకి కొనసాగిపోయేటువంటి వారముగా మనం ఉండాలని దైవ గ్రంథం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. ఇంకొక మాటను చూడండి, ఏమండి మనకు మేలు జరగాలి, మేలు జరగకపోవటం కారణాలు మన అతిక్రమాలే, మన పాపాలే మనకు అడ్డమైపోతున్నాయి. యిర్మీయా గ్రంథం చూడండి, యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదవండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగుకుంటటకు మీ పాపములే కారణము. మేలు కావాలని మనం ఆశిస్తాం, మేలు కావాలని ఎదురు చూస్తాం, మేలు కావాలని ఎంతో శతకోటి ప్రయత్నాలు చేస్తాం, మేలు జరగాలి, నెమ్మదిగా ఉండాలి, శాంతి సమాధానం ఉండాలి, ఇహ సంబంధం అనేటువంటి రీతిలో అందరికంటే కూడా గొప్పవారిగా మనకు కలగాలని ఆశిస్తాం, తప్పులేదు. కానీ నీలో దోషము లేకుండా ఉండాలిగా, నీవు యథార్థముగా ఉండాలిగా, సహోదరులు ఐక్యత కలిగినటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలిగా, దేవుని చిత్తం పరిపూర్ణంగా నువ్వు చేయాలి కదా. ఏమండి మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగుటకు మీ పాపముల కారణం. ఏ క్రమము తప్పిపోయినాయి? వర్షాకాలము పైన మనం చూసినట్లయితే ఏమండి 23వ వచనంలో ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయిచు తొలగిపోచున్నారు, వారు రండి మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగిందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువారు కదా, నిర్ణయింపబడిన కోత కాలము వారములను ఆయన మనకు రప్పించని తనలో తమ మనసులో అనుకొనరు. ఏమండి పై మాట విషయంలో పై ఆలోచన మాత్రము దేవుని దగ్గరికి వెళ్దాం రండి, దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడదాం రండి అని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోరట. కారణం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, వారి దోషముల చేత వారు నింపబడినటువంటి వారుగా ఉంటున్నారు.
కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఇదిగో మీ మనలో దోషములు లేకుండా మనం చూసుకోవాలి. మనలో ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యములు లేకుండా చూసుకోవాలి. మనలో అన్యాయము, మోసము, అక్రమము, ఏమండి ఆ అబద్ధములు దేవునికి వ్యతిరేకమైనటువంటివి మనలో లేకుండా మనం చూసుకున్నట్లయితే, దేవుడు తన క్రమము చొప్పున, దేవుడు తనకు అధికారము చొప్పున, దేవుడు తనకు సెలవు చొప్పున ఎండాకాలమున ఎండలు పంపిస్తాడు, వర్షాకాలమున వర్షాలు పంపిస్తాడు, చలికాలములో చలి పంపిస్తాడు, ఏ సందర్భమున మంచు కావాలో మంచు పంపిస్తాడు. అలాగనే ఏ సమయంలో దేవుడు మనకు ఏమి ఆరోగ్యమివ్వాలో ఆరోగ్యం ఇస్తాడు, ఏ సమయంలో మనకు మేలు కావాలో మేలు చేస్తాడు, క్షేమము కావాలో క్షేమం ఇస్తాడు, ఆశీర్వాదం కావాలో ఆశీర్వదిస్తాడు, దీవెని కావాలో మనకు దేవుడు ఇస్తాడు. ఏది కావాలంటే అది మన జీవితంలో దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించాలంటే మనలో దోషము లేకుండా ప్రభు ఎదుట మనం యథార్థముగా ప్రవర్తించాలి, సత్యవంతులుగా ప్రవర్తించాలి, ఏమని పరిశుద్ధముగా మనము ప్రవర్తించాలి. దేవుని పిల్లలు అని లోకానికి తెలియబడినట్లుగా, దేవుని జనాంగము అని లోకానికి తెలియబడినట్లుగా, దైవ పిల్లలు ఈ రీతిగా ఒక సపరేట్గా ఒక స్పెషల్గా ఒక ప్రత్యేకముగా జీవిస్తారనేది లోకానికి తెలిసి మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగుతూ, ఇదిగో మనకు మేలు జరగాలంటే, ఇదిగో ఇప్పుడైనా నేడైనా అని మాట అంగీకరించడలా నీకెంతో మేలని దైవ గ్రంథంలో మనం చదువుకున్నాం. ఇక్కడ మీ దోషములు వాటి క్రమమును తప్పిస్తున్నాయి గనక మరి నీలో ఏ దోషం ఉందో పరిశీలించుకో, నీలో ఏ అతిక్రమం ఉందో పరిశీలించుకో, నీలో ఏ అన్యాయం ఉందో ఏ మోసం ఉందో పరిశీలించుకుని దేవుని బిడ్డలారా, ఇదిగో మనకు మేలు జరగకుండా ఏది కారణమవుతుందో అది ఈ వాక్యమును బట్టి నువ్వు పరిశీలించుకుని ఆ వ్యతిరేకమైన కార్యాలను నువ్వు తీసివేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రార్థన ద్వారా, ఏమండి దేవుని విశ్వాసము ద్వారా ఆయన పాదాలు పట్టుకుని, అవును ప్రభువా నా అతిక్రమాలను బట్టి, నా అవిధేయతలు బట్టి, నా పాపములు బట్టి దేవుని పిల్లగా ఉంటున్నాను, కానీ నీవు మహిమపరచలేనటువంటి వ్యక్తిగా నేను ఉంటున్నానయ్యా, అందుకే నా దోషములు ఎక్కువైపోయినట్టు వల్ల ఋతుక్రమాలు మారిపోతున్నాయి, అతిక్రమాలు ఎక్కువైపోయినాయి, ఋతుక్రమాలు మారిపోతున్నాయి, అవిధేయతలు ఎక్కువైపోయినాయి, దేవుని యొక్క సృష్టి క్రమము మారిపోతుంది అని మనం తెలుసుకునే వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదర మనలో దోషములు ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అందుకని యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది, చూడండి. బైబిల్ ఉన్నటువంటి వారు ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుని వాక్యం వినేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏమంటాడు యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, రక్షింపని ఏరుకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను, గనుక ఆయన ఆలకింపుకున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, రక్షింపనేరకునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. రక్షించడానికి, ఆదరించడానికి, కనికరించడానికి, ప్రేమించడానికి, పలకరించడానికి, మన చెయ్యి పట్టుకు నడిపించడానికి ఆయన చెయ్యి ఏమీ పొట్టిది కాదు, ఆయన చెయ్యి ఏమీ కురసది కాదు. ఏమని ఆయన చెయ్యేవి ఏమో మనకి కార్యాలు మేలు చేయలేనటువంటి వాడు కాదు ఆయన. ఆయన హస్తము బాహు అనం, ఆయన బాహువు, ఆయన హస్తము ఆకాశమంత హస్తం అన్నమాట. ఆకాశమందు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుని ఎలా కాపాడుతున్నాడు? ఆయన హస్తముతోనే దేవుడు కాపాడుతున్నాడు. తన దూతలు పంపి మనల్ని కాపాడుతున్నాడు. ఏమండి ఆయన బాహు చేత మనల్ని కాపాడుతున్నాడు, కనికరిస్తున్నాడు, కురుగు చూపుతున్నాడు. శరీర దారిగా ప్రభువాడి లోకంలో ఉన్నప్పుడు ఏమండి ఆ సముద్రములు పేతురు ఏమండి మరి మునిగిపోయినటువంటి సమయంలో యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన చేతిని చాపి ఆ యొక్క పేతురును ఏమండి తన చేతిని పట్టుకుని లేవనెత్తి నీటి మీద నడిపించాడు. మనల్ని కూడా నడిపిస్తున్నాడు కదా, మనల్ని కూడా ఆయన ఏమిటి మనల్ని ముందుకు కొనసాగింపు చేస్తారు కదా ఆయన. అందుచేత మనం ఎలాగూ నడవాలి. ఆయన హస్తము గొప్పది, ఏంటి ఆయన హస్తము కురచ కాదు, విననేరకునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మన చెవులు మందముగా ఉంటాయి, మంచివాళ్ళు పలకరిస్తే, మంచివాడు ఏదైనా మాట చెబితే వెంటనే మనం ఆలకిస్తాం. మనకి గిట్టని వాడు ఏదైనా చెప్పారనుకో విన్నా కూడా వినలేదమ్మా అన్నట్టుగా మనం చెవిని ప్రక్కన పెట్టుకుంటాం. మనకి గిట్టిన వారు ఎవరు వస్తున్నారు అనుకోండి వారు చూసినా కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాం. మనకి గిట్టిన వారు ఏదైనా అదైనా సహాయం అడిగారు అనుకోండి మనసులో మనకు ఉంటుంది సహాయం చేయం. ప్రభునందు ప్రేమ ఇలాంటి దోషాలు, ఇలాంటి అతిక్రమాలు, ఇలాంటి అవిధేయతలు మనలో పెట్టుకుని మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటాం అంటే నాకు మేలు జరగాలి అనుకుంటాం.
ప్రేమనందు ప్రియన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, మనకు మేలు జరగకపోవట కారణాలు మన పాపములే, మన దోషములే, మన అడ్డుబండలే, ఇదిగో మన అడ్డుగోడలే. దేవునికును మనకును మన పాపములే మరుగుగా ఉన్నాయి, గోడ అడ్డముగా ఉన్నట్లుగా. ప్రియ దేవునికి బిడ్డలారా, మన ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్ళకపోవట కారణాలు, ఆయన దగ్గర నుంచి జవాబు ఏమండి మనకు ప్రతిఫలం రాకపోవడం కారణాలు ఏమిటంటే మన దోషములే ఆయన ముఖమును మరుగుపరిచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని కార్యక్రమమును చూస్తున్నటువంటి ప్రియ సంఘమా, ఒక్కసారి నువ్వు గమనించు, నీకు మేలు జరగాలి, నీవు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నీ కుటుంబంలో నెమ్మదిగా ఉండాలి అంటే దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన విననేరుకున్నట్టు ఆయన చెవులు మందము కాదు, ఆయన రక్షింపుకున్నట్లు ఆయన చేతులు కొరచు కాదు. ఆయన దీనుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన దయగలిగిన దేవుడు, ఆయన జాలిగలిగినటువంటి దేవుడు. తప్పకుండా దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడు. కనుక మనలో అతిక్రమాలు దోషములు లేకుండా మనం చూసుకున్నట్లయితే ఏం చేస్తాడు దేవుడు? మనల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తానంటున్నాడు, అత్యధికముగా దీవిస్తానంటున్నాడు. ప్రియ దేవుని సంఘమ, దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అనేటువంటి దేవుని సంఘం ఒకసారి పరిశీలించుకో. ఇదిగో చూడండి, ఇంకొక మాటను మనకి జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేల్ గ్రంథంలో 36వ అధ్యాయము 11వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారు చూడండి, యెహెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేసేదను, అవి విస్తరించి అభివృద్ధినొందును, పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు? మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను. ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు ఈ మాటను చక్కగా తెలియపరుస్తున్నాడు. అవి విస్తరించి అభివృద్ధినొందును, పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తా. మునుపటి కంటే అధికమైన మేలుతో నేను మిమ్మల్ని నింపుతా, అధికమైన సహాయం నేను మీకు కలుగు చేస్తా, అధికమైన ఆశీర్వాదాన్ని నేను మీకు అనుగ్రహిస్తా, అధికంగా నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మీకు అనుగ్రహింపచేస్తా, మిమ్మల్ని విస్తరింపచేస్తాను, పశువుల కంటే పక్షుల కంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తా, లోకంలో ఉన్నవారి కంటే ఏమండి ఐగుప్తులు ఉన్నవారి కంటే, దోషములతో అతిక్రమలతో పాపములతో అన్ని ఉన్నటండి ఉన్నవారి కంటే, దేవుని మార్గములో నడవకుండా, దేవుని చిత్తము ఎరగకుండా, తమకు ఇష్టమైన మార్గాలలో అన్ని ఉండేటువంటి వారి కంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నాకు ఏమేమి జరగలేదని దూరమైపోయినటువంటి వారి కంటే, లోకానుసారంగా జీవించిన వారి కంటే, దేవునిందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో జీవిస్తూ తూచే తప్పకుండా ఏమంటే అన్ని ఆజ్ఞలు గైకుంటూ వాక్యమును చదువుతూ ఇదిగో ప్రార్థన చేస్తూ లోక వైపు చూడక, మనిషి వైపు చూడక, పరిస్థితుల వైపు చూడక, నీ కుల వైపు చూడక, కుల పెద్దల వైపు చూడక, నీ మతం ఏదో, నీ వర్గం ఏదో, ఆ వాటి వంటివి నువ్వు చూడక, నీ యొక్క బ్యాంకులు ఏంటి, నీ ఆఫీసులు ఏంటి, నీ పైన ఉన్నటువంటి అధికారులు ఎన్ని రకాలుగా నిన్ను కించుపరిచిన, నిన్ను ఎంత అవమానపరిచిన, చిన్న చూపు చూసిన, లెక్క లేకుండా చేసిన, వేసేటువంటి కుర్చీ కూడా నీకు లాగేసిన, ఇచ్చేటువంటి ఆ టీ కానీ మంచిలు కానీ ఇవ్వకుండా చేసిన, దేవుని వైపు నువ్వు చూస్తున్నావు, దేవుని కొరకు నువ్వు నడుస్తున్నావు కదా, ఏమండి అలాంటి వారి కంటే కూడా నేను మీకు అధికమైన మేలును అనుగ్రహిస్తా, అధికమైన అత్యధికమైన అభివృద్ధిగా నేను మిమ్మల్ని చేస్తా, అప్పుడు నేను దేవుని ఉన్నానని మీరు తెలుసుకుందురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీకు మేలు జరగాలంటే ఇదిగో నీవు మొట్టమొదట సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంతో మేలు, ఎంతో మనోహరం కదా. నీకు మేలు కావాలంటే మనము నేడైనా ఇప్పుడైనా సరే ఆయన మాట విను, ఆయనకు లోబడు, ఆయన ఎందు భయభక్తులు కలిగిండు, ఆయన కొరకు నువ్వు నడువు, ఆయన కొరకు నువ్వు జీవించు. ఆయన త్వరగా రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఏ క్షణమున వస్తాడో మనకు తెలియదు, ఏ జామున వస్తాడో మనకు తెలియదు, ఆ సమయ సందర్భాలు మనకు తెలియదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, సిద్ధపాటు మనకు ఎంతో అవసరం. ఎందుకు? ప్రభు రాకడు కొరకు. ఈ లోకములో నీకు మేలు జరగాలంటే ఆయన మాట వినాలి, నీలో ఉన్న ఆ దోషములను విడిచిపెట్టాలి, కప్పుకోకూడదు, దాచుకోకూడదు, పర్వాలేదు అనుకున్నామేమో ఆకానిలాగా,
ఆకాన్లాగని దోషుల్ని పాపంలో కప్పుకుంటే ఆకాను తన భార్యని తన పిల్లలను ఊరి వెలుపులకు తీసుకెళ్లి రాళ్లతో ఏమని కొట్టి చంపి తగలబెట్టి పరిస్థితి అయిపోయింది. కనుక కప్పుకోవడానికి ప్రయత్నించబాబు, విడిచిపెడతానికి ఒప్పుకోవడానికి ఏమండి, ప్రభు పాదాలు పుట్టి కన్నీరు ఖర్చు మొరపెట్టు, ప్రభు నీకు తప్పకుండా సహాయాన్ని చేస్తాడు, ప్రభు నీకు గొప్ప మేలును అనుగ్రహిస్తాడు, ప్రభు నీకు గొప్ప సహాయం చేసి గొప్ప మేలు చేసి గొప్ప దీవెనకర్మగా చేసి దేవుని బిడ్డలారా నిన్ను ఆయన యొక్క నిత్యత్వం కొరకు సిద్ధపరచబోతున్నాడు. కాబట్టి మేలు నీకు కలగాల, ఆశీర్వాదం నీకు కలగాల. భార్యాభర్తలైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా సావకులతో సంఘముతో తోటి విశ్వాసులతో ఇరుగు పొరుగు వారితో శత్రులతోనైనా మిత్రులతోనైనా ఐక్యతగా ఉందాం, ప్రభు ఇచ్చే మేలు పొందుకుందాం, ప్రభు ఇచ్చే మేలును మనం అనుభవిస్తాం, మునుపుడి కంటే అధికమైన మేలు అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం, దేవుని రాకడ కొరకు నీవు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగలను మా ప్రభు, కృపగలిగిన మా యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఇదిగో ప్రభా తండ్రి, 133వ కీర్తనలో అయ్యా అదిగో మేలు అనుగ్రహిస్తున్న మీరు లేఖనములు సెలవిచ్చారు గనక, నీకు సహోదరుల ఐక్యతగా నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం సెలవిచ్చా. ఇదిగో మా దేశంలో ఐక్యతను దాయిచ్చాయండి, మా రాష్ట్రాల్లో ఐక్యతను దాయిచ్చాయండి, మా జిల్లాలో ఐక్యతను దాయిచ్చాయండి, మా పట్టణాల్లో ఐక్యతను దాయిచ్చాయండి, సంఘాల్లో సేవకుల్లో ఐక్యతను దాయిచ్చాయండి, అట్టి ఐక్యత కలిగిన అందరికీ మేలు దాయిచ్చాయండి. నేడైనా ఇప్పుడైనా నీ మాట వినే కృపను మీరు మాకు దాయిచ్చాయండి. మా దోషములను ప్రభువా మేము ఒప్పుకొని ఇదిగో కనికరించబడి అయ్యా నువ్వు ఇచ్చేటువంటి మేలును మేము పొందుకోవడానికి సహాయించాయి. ఇస్రాయేలు ప్రజలతో మీరు మాట్లాడినట్లుగా మునుపటి కంటే గడిచిన సంవత్సరముల కంటే ఇదిగో ఇప్పుడు నేను మీకు అధికమైన మేలు అనుకృప చేస్తాను. మీరు నా మాట వింటే, మీరు నాకు లోబడితే మేలు మీకు చేస్తాను, మీరు సన్నిచ్చిన మా దేవుడు కనుక మేలులతో ప్రభా ఇదిగో నీ వాక్యం ఉండినటువంటి ప్రియ సంఘము, అయ్యా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని బిడ్డలు, అన్ని జనాంగమైన క్రైస్తవ పిల్లలైనా ఇదిగో క్రైస్తవులైనా క్రైస్తవ వేతలైనా ప్రభా ఎవరైనప్పటికీ ప్రభా ఇదిగో తండ్రి నీ వాక్యం ఉండినప్పటికీ తండ్రి వారందరికీ కూడా మేలు అనుగ్రహించండి, దీవెను గ్రహించండి, ఆశీర్వాదాలతో నింపండి, నీ కార్యములతో నింపండి ప్రభా. అయ్యా తండ్రి ఆధ్యాత్మికంగా బిడలను ఏవో ఆధ్యాత్మికంగా ప్రభా తన కుటుంబాలను ప్రభా అయ్యా నీ రాకరు కొరకు ఆయత్తపరచండి, ఏకలేని తయ్యన కొండపైకి ఎక్కించండి, క్రీస్తులో ప్రతి అవసరతను తీర్చండి. ఇదిగో ప్రభా నిలబడి మీద ఆశల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినా నీ మాటల కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నీ మాటలను ప్రభా బిడ్డ హృదయాలలో నీరు కట్టండి, ఫలింపచేయండి. మేలు జరగాలంటే ఐక్యత ఉండాలి, మేలు జరగాలంటే ఇప్పుడే మాట వినాలి, మేలు జరగాలంటే ఇదిగో మా దోషము విడిచిపెట్టాలి, మేలు జరగాలంటే అధికమైన మేలు దీవెన జరగాలంటే ఇదిగో నాయన నీతో తిరగాలని నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. కాబట్టి నీ మాట కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నీ మాట హృదయమని గదిలో భద్రపరిచి అయ్యా నీ రాకరు కొరకు సంఘాలని అయ్యా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినదాసులక పరిచర్య కుటుంబాలను సేవలు సంఘాలను నానాటికి విస్తరింపజేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందుకోమని ఈ దీన ప్రార్థన ఆలకించి ప్రతిఫలమును దాయిచ్చమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంగమునకును సకల పరిశుద్ధులకును వాక్యమైన విడలకును భూలోకము సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించి వర్ధలింపచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, సైతాని క్రియలు సర్వనాశం, ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రియ దేవునిక పిల్లలారా, మా కొరకు మా కుటుంబాల కొరకు సేవ కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.